సరిపోయారిద్దరూను. సాగుతుంది మీకు అలాగ. ఆ కొడుకు పెళ్లి పెట్టుకున్నాం, చుట్టాలు వస్తున్నారు. ఓ, వాళ్ళని బస్ స్టాప్ కి వెళ్ళి తీసుకురావాలి అంకుల్? కాదు, రూమ్ ఖాళీ చేయాలి. మర్చిపోయావా? ఈ రోజే మనం ఫస్ట్ మీట్ అయిన రోజు. నా దరిద్రం ఈ రోజే మీట్ అయిన అన్నమాట. పోనీ నీకు ఏ ప్రాబ్లం లేకపోతే మా ఇంట్లో వచ్చుండొచ్చు. మీ ఇంట్లోనా? ఈ పార్ట్ మీరు సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు మిగిలిన మిస్టేక్స్ నువ్వా? మరి ఎవరు కొండ అనుకున్నావా? నేనే. ఈ నెల కిరాణం బిల్. సర్లే, అమ్మకి చెప్తాను, నువ్వు వెళ్ళు. అరే, ఎండన పడి వస్తే కనీసం లోపలికి రమ్మని కూడా చెప్పవా? ఆగాగు, ఇంట్లో ఎవరూ లేరు. ఇలా నువ్వు ఇంట్లోకి వచ్చావనుకో, ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు వెళ్ళు. ఏ, ఏదో దాచావు కదా లోపల, నాకు తెలుసు. నేనేం దాచా? నేనేం దాయలేదు. భయపడ్డావా? లోపలికి రానియట్లే కదా, అందుకే అన్నా. సర్లే, ఎలా అయిపోయింది? నా పని అయిపోయింది, నేను దొరికిపోయినా. ఆంటీ, నేను కాదు ఆంటీ, మంజునే రమ్మని పిలిచింది ఆంటీ ఇంటికి. ప్లీజ్ ఆంటీ, నన్ను వదిలేండి ఆంటీ, నేనేం తప్పు చేయలేదు ఆంటీ, ప్లీజ్ ఆంటీ. రే, బయటికి రా. ఓ, నువ్వా? ఆంటీ రాలేదా? ఎవరు మంజు? అంటే అది ఆంటీ వచ్చిందేమో అనుకొని. కుమ్మేసింద్రా బాబు. నా వల్ల కాదే బాబు, నోటి దూలా, నన్ను వదిలే. ఇంకొకసారి నీ నోట్లోంచి మాట వచ్చిందనుకో, కత్తిరిస్తా. ఏంటే నాలుక? అబ్బా, హోమ్ ఫుడ్ ఆర్డర్ వేస్తే అన్నీ మన దగ్గరికే వస్తాయని ఇక్కడికి వస్తే అవి లేక బోనస్లో పనోడి పోస్టు. చిది నమ్మ జీవితం, నీకు కావాల్సిందేరా? నీకు కావాల్సిందే, నీకు కావాల్సిందే. రే, ఏంట్రా సౌండ్? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. దీ నవ్వ. హలో, ఏంటే గొంతు మారింది? అమ్మా. ఏంటే, ఎవరే మగ గొంతులో వినిపించింది? అదే లేదమ్మా, సిగ్నల్ లేక వాయిస్ కట్ అవుతుంది, నీకు అలా వినిపించింది అంతే. ఏది, మళ్ళొకసారి మాట్లాడు. హలో హలో హలో. విన్నావుగా, నా వాయిసే అమ్మా. సర్లే, వంట చేసుకున్నావా? చేసిండు. చేసిండా? ఎవరు చేసిండే? అదే అదే, అది యూట్యూబ్ లో వాడు చేశాడు, దాన్ని చూసి నేను చేసుకున్నా. సరే జాగ్రత్త, దొంగలుంటారు. ఫోన్ ఎవరు చూసుకోకుండా లిఫ్ట్ చేస్తావా? అంటే అది పనిలో ఉండి. అయితే నేను వచ్చేదాక కూడా ఆగలేవా? ఇప్పుడు ఏమైందని మంజు? ఏమైందా? కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం, ఏదో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. మేనేజ్ చేసావు కాదు, చేశాం. సరేలే మంజు, నెక్స్ట్ టైం ఇలా కాదు. సర్లే, తినడానికి ఫుడ్ రెడీయా? నా రెడీ, నాకు కూడా బాగా ఆకలైతుంది పద. దీనికి మాత్రం ముందుంటావాలి. A few moments later. అబ్బా, బా ఫుల్ అయింది. వంట ఎలా ఉంది? పర్లేదు, నేను అనుకున్నంత చెత్తగా కాకపోయినా బాగానే చేసావులే. నీకోసమే చేసిన, ఇష్టమని. మంచిది. ఆఫీస్ లేదా? పనుడుగానే టైం సరిపోతుంది, ఇంకా ఆఫీస్ ఆట. ఏంట్రా అంటున్నావు? నేనా? మరి నేనా? అంటే ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టాను బేబీ. గుడ్, మమ్మీ వచ్చే వరకు నన్ను బాగా చూసుకో, లేదంటే నీకు మామూలుగా ఉండదు. సరే, నేను వెళ్ళి టీవీ చూస్తా. మంజు. ఏంటి? అంటే బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి, నువ్వు ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే
రెండంటే రెండే బీరు తెచ్చుకొని తాగి సప్పుడు చేయకుండా పడుకుంటా. ప్లీజ్ బేబీ 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 ప్లీజ్. సరే రెండు కాదు కానీ ఒక్కటి తాగు. ఎస్. ఏయ్ మెంటల్ సైలెంట్ గా. లవ్ యు బేబీ. బేబీ నేను వెళ్తున్నా, నువ్వు డోర్ లాక్ వేసుకో. రే ఎవరైనా చూసి దొరకాలి అప్పుడు చెప్తా నీ పని. మూడో కంటికి కూడా తెలియకుండా అలా వెళ్ళి ఇలా వస్తా, ఎందుకు టెన్షన్? సరే నువ్వు నీ ఓవర్ యాక్షన్. సరే డోర్ లాక్ వేసుకో. బిగినర్స్ మిస్టేక్స్ యాన్ని. వీడేంటి అప్పుడే వచ్చాడు? హే అప్పుడే వచ్చేసావు. ఎవరు మంజు? నేను ఇప్పుడే వస్తున్నా కదా. అది అన్నయ్య బిల్ అతను వస్తా అన్నాడు. సరే నువ్వేంటి ఇలా వచ్చావు? అది మమ్మీ కాల్ చేసి చెప్పింది, అరే మంజు ఇంటి దగ్గర ఒక్కతే ఉందని, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చిన. పంపించాలి. సరే చూసావు కదా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నయ్య, చదువుకోవాలి. ఓకేనా బాయ్. అరే ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకపోతే పిన్నె తిడుతుంది, పద అట్లా కూర్చొని వెళ్తా. సరే ఏంది అలా చూస్తున్నావు, పోయి వాటర్ తీసుకురాపో. ఈ బొక్కడగాడేంది ఇప్పుడు ఫోన్ చేస్తుండు? హలో సార్. హలో ఏంటి ఆర్యా, ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నావు? ఏదో మీ దయ సార్. ఈ ట్రిప్ ఎలా ఉంది, ఫుల్ ఎంజాయా? చాలా బాగుంది సార్. అంతేలేవయ్యా, చెప్పకుండా వెళ్తారు, మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కా. నెక్స్ట్ టైం తప్పకుండా చెప్తాను సార్. సరే సరే, నేను చేయమని నేనెందుకు ఖరాబ్ చేయడం, వచ్చా కలుద్దాంలే, బాయ్ ఆర్యా. సరే సార్. ఈ పేటకు నేనే మేస్త్రి, జిప్పు చిక్కం చిప్పుక్కు నిరుపేదల పాలిట పెన్నది, జిప్పు చిక్కం. అబ్బా మస్తు మంది. ఎవరు నువ్వు? నువ్వెవరు? మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటున్నావేంది? వాటర్ వాటర్. అన్నేనా రే, కొంచెం ఉంటే నీ నోటి తెలవాలి దొరికేవాడు కదరా. ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి ఇంకి? అంటే అది బాత్రూమ్ లేదో ట్యాప్ రిపేర్ ఉందని పిలిచారండి, కాల్ చేశారు, అందుకే వచ్చాను. ప్లంబరా? నిన్నే. నేనే కదా. అవునవును ప్లంబర్. సరే ఎల్లా పని చూడు. హే ఆగు, ఆ సౌండ్ ఏంది? దొరికిపోయావురా ఆర్యా, దొరికిపోయావు. ఏంది ఆ సౌండ్? మీ ఇల్లంతా బాంబులు పెట్టి లేపేద్దామని వచ్చిన, మరి లేకపోతే ఏంటి సార్? ప్లంబర్ దగ్గర పానల్ సౌండ్ రాకపోతే ఇంకేమొస్తుంది? సరే పోయా చూడుపో. ఓకే సార్. కూర్చోనయ్య. అరే తుప్పా సెదవా, కొంచెం ఉంటే నీకు గోరి కట్టేసోడు కదరా. కూర్చునే బదులు ఒక బీరే చేద్దాం. పబ్లో తాగడం, బీచ్లో తాగడం, తోటలో తాగడం కామన్, కానీ ఇలా బాత్రూంలో తాగినోడికి ఒక రేంజ్ ఉంటుంది. నువ్వు తావురా. ఇంకెంతసేపు?
ఇంకా కొంచెం టైం ఉంది, 1 మినిట్లో అయిపోతుంది సార్. త్వరగా రా. అలాగే బమ్మర్ది. స్మెల్ ఏంది, తేడాగా ఉంది. బాత్రూంలో స్మెల్ రాక సిల్క్ స్మిత్ వస్తుందా? ఏంటి సార్, మీరు పైసలు ఇస్తే నేను పోతా. ఉండు మంజు, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కాల్ చేయండి మేడం. సరే మంజు, నేను వెళ్తా ఇంకా. మరి జాగ్రత్త. ఇప్పుడు మనకి పనులన్నీ చేసి పెట్టడానికి ఒకటి కావాలి. ఎవరున్నారు? ఎస్, వాడే మనకు దిక్కు. ఇంత పెద్ద సిటీలో ఒక్క రూమ్, ఒకే ఒక్క రూమ్ లేదా?